हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल पुष्पा वीलॉग्स। ई रोज नेनु मा मम्मी तो कलिसी कुक चेस्तुन्नानु। मा मम्मी कुक चेस्तुंटे नेनु वीडियो तीस्तुन्नानु। ई रोज मा मम्मी ना कोसमनि मोगली रेकलु प्रिपेर चेस्तुंदि। अवि तयारु चेसे विधानं नेनु मीकु चूपिस्तानु। दानिकि कावाल्सिन इंग्रीडियंट्स गोधुम पिंडि 1 कप्, मैदा पिंडि 1 कप्, कोंचेम आयिल् वेसुकोनि कोन्नि कोन्नि वाटर वेसुकोनि पूरी पिंडिलागा गट्टिगा कलिपि पेट्टुकोवाली। ओक हाफ एन अवर् दान्नि सैड् कि पेट्टंडि क्लात् कवर् चेसि। ओक हाफ एन अवर् सैड् कि पेट्टडं वल्ल पिंडि कोंचेम बागा स्मूत् गा तयारवुतुंदि। मनकि ई मोगिलि रेकुलु चेयडं चाला ईजीगा अवुतुंदि। सो अंदुकने हाफ एन अवर् पक्कन पेट्टुकोंडि पिंडिनि। పిండి నానే లోపు స్టవ్ మీద బౌల్ పెట్టి 1 కప్ వాటర్ 1 కప్ షుగర్ వేసి పాకం ప్రిపేర్ చేయాలి। ఈ పాకం ప్రిపేర్ చేయడానికి కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఈ పాకం బాగా ప్రిపేర్ చేయండి। ఎక్కువ ఫ్లేమ్ లో పెడితే కింద మాడిపోతుంది తొందరగా। సో అందుకనే కొంచెం కొంచెం స్లోగా కలుపుకుంటూ పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి। ఇలా కలుపుతూ ఉండడం వల్ల పాకం తొందరగా ప్రిపేర్ అవుతుంది అండ్ మంచిగా ప్రిపేర్ అవుతుందని నాకు మా మమ్మీ చిట్కా చెప్పింది। సో ఇలా కలుపుతూనే ఉండండి। బాగా కలపడం వల్ల మంచిగా పాకం ప్రిపేర్ అవుతుందంట। కాసేపు కలపకుండా అలానే పెట్టేస్తే పాకం గట్టిగా స్టిక్ అయినట్లు ఉంటుందని మా మమ్మీ చెప్పింది। సో అందుకనే నేను మీకు చిట్కా చెప్తున్నాను। పాకాన్ని ప్రిపేర్ చేసేటప్పుడు కలుపుతూనే ఉండండి గరిటతో। షుగర్ పాకం ప్రిపేర్ అయ్యే లోపు ఇంకొక స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ చేసుకోండి। ఈ ఆయిల్ హీట్ ఎక్కే లోపు మనం ఇప్పుడు ఆ పూరీ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని पूरी लागा रुद्दाली। रुद्दिन तर्वात दान्नी ओक नाइफ तीसुकोनी चिन्न चिन्नगा इट्ला कट चेसुकोनी एड्जेस लो इला फिल्ट लागा मडिची दान्नी ओक दान्नी मोगिल रेकुलागा शेप वच्चेलागा मडुचुकोवाली। एला चेयालनी नेनु मीकु चूपिस्तानु। चूडंडी मीकु इला पूरी पिंडी लागा रुद्दुकुन्न दान्नी स्पून तो गानी नाइफ तो गानी मीकु देंतो कंफर्ट उंटे दांतो इट्ला स्मॉल स्मॉल पीसेस लागा మిడిల్లో కట్ చేసుకోవాలి। ఇలా మిడిల్లో కట్ చేసుకోవాలి। కట్ చేసుకున్న తర్వాత ఫిల్స్ లాగా మడవాలి। ఎడ్జెస్ బాగా ప్రెస్ చేయాలి లేదంటే ఆ ఫిల్స్ వచ్చేస్తాయి, మళ్ళీ మొగలి రేకు షేప్ కనిపించదు మనకి। సో అందుకనే ఎడ్జెస్ ని బాగా ప్రెస్ చేసి మొగలి రేకుని ప్రిపేర్ చేసుకోవాలి। చూడండి మొగలి రేకులు షేప్ ఎంత బాగా వచ్చాయో। ఇలా మొగలి రేకులు ప్రిపేర్ చేసుకోవాలి। ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని వేడైన ఆయిల్ లో వేసి ఫ్రై చేసుకోవాలి వీటిని। ఇప్పుడు క్లియర్ గా చూపిస్తున్నాను ఎలా ఫిల్ చేయాలి అని। చూడండి
ఇలా కొన్ని మొగిలి రేకులు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ డీప్ ఫ్రై చేసిన వాటిని పాకం ప్రిపేర్ అయ్యింది కదా ఆ పాకంలో వెంటనే వేయాలి. ఒక్కసారి అలా డిప్ చేసి తీసేయాలి, లేదంటే స్మూత్గా మరీ స్మూత్గా అయిపోతాయి. అందుకనే ఒక్కసారి డిప్ చేసి తీసేయాలి. ఇలా ప్రిపేర్ చేసుకుంటే మొగలి రేకులు మీకు చాలా బాగుంటాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగా వచ్చాయి.